ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కళ్ళు మా వాచ్మెన్ అయితే సెక్యూరిటీ వాళ్ళని ఎవరన్నా ప్లాస్టిక్ కవర్ తోటి నా దగ్గరికి ఎంటర్ అయ్యిందో 50 సెకండ్ చెప్పాను. వాడికి ఎన్ని పెట్టాలి ఫస్ట్ వయూరు బీపీఎం ఈరోజు ఏసీ నగరు గిరిజన కాలనీలో యాంటీ ప్లాస్టిక్ క్యాంపెయినింగ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ కాలనీ వాసుల్లో కొంతమంది వీళ్ళ ఫ్రెండ్స్ ఏరియాలో బాలాజీ నగర్లోనే ఇంకొక చోట ఎక్కడో చేస్తే వచ్చి విన్నారని చెప్పి చెప్తున్నారు. సో వాళ్ళు మీరు చెప్పినప్పటి నుంచి మేము ఖచ్చితంగా ప్లాస్టిక్ వాడట్లేదు అని కూడా వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి అంత సిన్సియర్గా వాళ్ళు పాటిస్తుండడం అనేది నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. ఇప్పుడు మిగతా అందరికీ కూడా మేము చెప్తే అందరూ కూడా ఇంక నుంచి ఖచ్చితంగా నిజమే, మేము పొద్దున్న లేసామంటే టిఫిన్ 10 రూపాయలకి 15 రూపాయలకి కొనుక్కునేది తినేసి ప్లాస్టిక్ కవర్లో కొనుక్కొని తిని పడేసి పోతున్నాము, అవన్నీ నిజమే అని చెప్పి చెప్తున్నారు. సో వాళ్ళు ఎలా చేసినా సరే మేము మాత్రం ఇంకా ప్లాస్టిక్ కవర్లు వాడకుండా ఉంటామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సో కాబట్టి వీళ్ళదేంటంటే వీళ్ళ చిన్న మొర ఏంటంటే పాపం నెలలో ఒకసారి 20 రోజులకు ఒకసారి వాళ్ళ చెత్త కుండీని ఎంటీ చేస్తున్నారంట. సో ఆ 20 రోజులకు గాను అందరూ చుట్టుపక్కల వాళ్ళంతా తీసుకొచ్చిన చెత్త అది కుళ్ళిపోయే వాసన వస్తూ ఉంటే రోజు వాళ్ళు వెయ్యొద్దు అని మిగతా వాళ్ళకి చెప్పడం, వాళ్ళు మేము ఎక్కడ వేసుకోవాలని గొడవలు, ఆ వాసనలన్నీ భరించలేక పాపం వీళ్ళు ఈ విధంగా దుర్లభంగా ఉంది వాళ్ళ పరిస్థితి. సో దయచేసి వాళ్ళ మీద కనికరించి కనీసం వారంలో 2 సార్లు ఆ చెత్తకుండీలు ఎంటీ చేసే కార్యక్రమం పెట్టండి.